నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? కేసర్ గారు, ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. మన ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండుగ మరియు హైగ్రీవ జయంతి, గాయత్రి జయంతి, మరి ఇంకా జంజాల పౌర్ణమ, ఇలా ఎన్నో విశిష్టతలను మోసుకొస్తున్న ఈ పర్వదినం యొక్క శుభాకాంక్షలు వాళ్ళందరికీ కూడా. ఈ పర్వదినం సుఖశాంతుల్ని, మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలని, జ్ఞానాభివృద్ధిని కూడా కలిగించాలని ఆశిస్తూ. తప్పకుండా, మీరే చెప్పేశారు, అన్ని చెప్పారు కాబట్టి. బోల్డ్ అన్ని విశేషాలు ఉంటాయి శ్రావణ పౌర్ణమికి ఎప్పట్లానే. అయితే ఈ శ్రావణ పౌర్ణమికి ఇంకాస్త విశిష్టత ఏమిటి అంటే, అది సోమవారం నాడు వస్తున్నటువంటి పౌర్ణిమ. చంద్రుడికి సంబంధించిన రోజే సోమవారం. ఆ రోజే పౌర్ణిమ రావటం అంటే సకల కళల్ని సంతరించుకుని ఉంటాడు కాబట్టి చంద్రుడు. ఆయనకి ప్రీతికరమైనటువంటి రోజును వస్తున్నాడు కాబట్టి మరి ఎలా ఆ రోజును వినియోగించుకోవచ్చు? హయగ్రీవ జయంతి, అసలు హయగ్రీవ అనే అన్న మాటే ఆ పదంలోనే ఏదో వైబ్రేషన్ ఉంది అని అనిపిస్తుంది. అసలు ఎలా అండి మొత్తం అన్ని ఇంత స్పెషల్ గా వస్తున్నటువంటి రోజుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? తప్పకుండా. ఇక్కడ మనకి ఏంటంటే, మీరు చెప్పారు చంద్రుడు సకల కళా స్వరూపుడు అని, కానీ ఆ సకల కళలకు విద్యా ప్రదాత హయగ్రీవుడు. సో హయగ్రీవుడిని ఆరాధించడం అంటే కనుక జ్ఞానాన్ని పెంపొందించుకోవటమే. అయితే ఇక్కడ సోమవారం కలిసి రావటం అనేది అంటే, ఇక్కడ మనకి హయగ్రీవుడి ఈ రెండింటిని కనుక మనం మిశ్రితం చేసినప్పుడు, ఒకటి మానసిక జ్ఞానం, రెండోది వాస్తవ జ్ఞానం, అంటే బతకడానికి కావాల్సిన జ్ఞానం ఒకటి, మానసికంగా మనం కుదిరి ఉండడానికి కావాల్సిన జ్ఞానం ఒకటి. ఎందుకంటే మనసు, శరీరం ఈ రెండు కూడా సమతుల్యంగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం కరెక్ట్ పందాలో వెళ్ళగలుగుతాం, లేదంటే ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఈరోజు మనకి పౌర్ణమితో సోమవారం కలిసి రావటం అనేది ఒకటి, తర్వాత లక్ష్మీ హయగ్రీవ స్వామిని పూజించడం అనేది ఒకటి, తర్వాత మీరు చెప్పిన ఈ జంజాల పౌర్ణమి అనేది ఏదైతే ఉందో దానికి కూడా నిజానికి ఏంటంటే హయగ్రీవ స్వామి జయంతి నుంచి వచ్చింది అది కూడా. అవునా? సో అది ఏ విధంగా? గాయత్రీదేవికి. ఓ చెప్పండి చెప్పండి, చెప్తా. ఇంట్రెస్టింగ్. ఇక్కడ మొదట మనకి కావాల్సింది ఏంటంటే, ఈ రాఖీ పండగ తెలిసినంత ఎక్కువగా ఇందాక మనం చెప్పుకుని ఈ రెండు జయంతులు ఎక్కువగా తెలియకపోవటం. సరే, ఇంకా ఆ యజ్ఞోపవీతం మార్చే ఏదైతే అది మూడు కులాలే ముఖ్యంగా ఉండేది కనుక వాళ్ళకి కొంతవరకు తెలుస్తుంది, కానీ మిగతా అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి అవసరం అంతకంటే లేదు. సరే, మార్చుకోవాలి కదండి. ఖచ్చితంగా ఏదైతే యజ్ఞోపవీత సంప్రదాయం ఉందో వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళకి సూతకం ఉన్నప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాలి కదా? మార్చుకోవాలి. ఇంకా వేటికి సంబంధం లేదు, యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు మార్చుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ సూతకం అయ్యాక కూడా మళ్ళీ మారుస్తాం. మళ్ళీ అవి అయ్యాక కార్యక్రమాలు అయ్యాక మళ్ళీ మార్చడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే, ముఖ్యంగా ఈ రాఖీ పండుగ తెలిసినట్టుగా ఇది తెలియకపోవటం అనేది, కానీ నిజానికి ఏంటంటే అది బంధాలని కట్టుబడేసి ఇది రాఖీ, జ్ఞానంతో కట్టుబడేసేది హయగ్రీవ జయంతి. సో ఎందుకంటే జ్ఞానం లేకుండా మనిషి వెళ్ళటం అనేది కష్టం. ఇక్కడ మనకి ఏంటంటే, ఆయన జ్ఞానానికి మూలం శాస్త్రం, శాస్త్రానికి మూలం వేదం, ఆ వేదాలకు అధిపతి హయగ్రీవుడు. సో ఇక్కడ మనకి ఏదైతే మనకి అంతకుముందు కూడా ఈ వేదాలని రక్షించడానికి ఎలాగైతే విష్ణుమూర్తి మత్స్యావతారం దాల్చడం కానీ ఇలా వివిధ ఆదా ఏవైతే ఉన్నాయో అవతారాల్లో, వాటిలో మనకి ఏంటంటే దశావతారాల్లో హయగ్రీవుని చేర్చినప్పటికీ కూడా హయగ్రీవు అవతారంలోనే వేదాలని మళ్ళీ రచించి బ్రహ్మకి అప్పజెప్పాడు అని చెప్పి దొంగలించినటువంటి అసురుడు. అదే అసురుడు పేరు కూడా కొంతమంది అది పూర్తిగా ప్రామాణికం కాదు, కానీ హయగ్రీవుడు అనే రాక్షసుని వధించి ఈయన హయగ్రీవుడు అయ్యాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. తర్వాత మధుకైటబల నుంచి రక్షించి కూడా ఆ మధుకైటబలను సంహరించడం కోసం హయగ్రీవ అవతారం దాల్చాడు అనేది ఒక కథనం.
ఇంకా మరొక కథనంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈయన దానవులతో అలసిపోయి తన యొక్క వింటినే ఇలా పెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు పొరపాటున ఆ యోగ నిద్ర నుంచి అప్పటికి బయటకు రాకపోతే ఆ వింటిని కలిస్తే అదేమో ఈయన శిరస్సుని ఖండించిందని. అప్పుడు వాళ్ళిద్దరు దానవులు వాళ్ళు మదన పడి ఆయనకి ఈ గుర్రం కొరకాయని అంటే ఇచ్చారని చెప్పి. కానీ ఇక్కడ మనకి ఈ ఏవైతే పురాణాలు ఉన్నాయో అంటే మనకి అంతకితం కూడా వరాహదేవి మీద ఒకసారి చర్చ వచ్చింది కదా. కానీ నిజానికి పురాణాలు ఏం చెప్తున్నాయంటే కనుక పైకి ఉగ్రంగా కనపడినప్పటికీ ఎవరైతే ఇటు పూర్తిగా మానవుడు పూర్తిగా జంతువు కాని అవతారాలు ఎవరైతే ఉంటాయో అవతార మూర్తుల్ని కనుక మనం కనుక సాధన లేదా స్మరించడం పూజలు చేసుకోవడం అలాంటివి చేస్తే కనుక వాళ్ళు శీఘ్రంగా ఫలిస్తారని చెప్పి సర్వశాస్త్రాలు చెప్తున్నారు. చాలా ఫాస్ట్గా అందుకని మీకు హనుమంతుడు వానర ముఖం, సరే వారాయి శుకర ముఖం, తర్వాత నరసింహస్వామి సింహముఖం. సో ఇలా రకరకాల ముఖాలతో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకుంటుంది గుర్రం ముఖం. తర్వాత రెండోది ఏంటంటే గుర్రం ముఖం అంటే హిందూ ధర్మంలో ప్రతిదానికి కారాకార్యాల సంబంధం ఉంటుంది. వీళ్ళు తెలిసి తెలియక పై పై చూసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈ గుర్రపు యొక్క సకలింపు ధోరణిలో ఈ వరకు ఈ బీజాలన్నీ ఉండేవట, మంత్ర బీజాలన్నీ. ఆ గుర్రపు సకలింపు అంత వేగంగా ఆ బీజ పఠనం జరిగేది అని చెప్పి. సో ఇక్కడ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ వేదాలు తస్కరించబడినప్పుడు అంటే అది రూపాలు ఏవైనా అవన్నీ మనకి, బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే వేదాలు తస్కరించారు, ఆయన అవి కాపాడటం కోసం అగ్రిగూడ వచ్చాడు. అంతవరకు తీసుకుందాం, మిగతా కథలు ప్రామాణికమా కాదా అన్నది పక్కన పెడదాం. సో ఈ వేదాలు ఎప్పుడైతే అందలేదో, వేద వాంగ్మయం ఎప్పుడు అందలేదో, ప్రజలు చేయవలసిన వేదాల ఆధారంగా చేయాల్సిన కర్మ క్రియలన్నీ కూడా నశించిపోయాయి. అప్పుడు అదే మళ్ళీ బ్రహ్మకి ఈయన వచ్చి అందించినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇదయ్యారు. అందుకని దీన్ని ఇదే రోజున విద్యారంభ దినం కూడా చెప్తారు, విద్యారంభ దినం. అందుకని ఇక్కడి నుంచి మళ్ళీ వేదాలు మళ్ళీ పునరుచ్చారణ చేయటం లేదా కొత్తగా నేర్చుకోవాల్సిన వాళ్ళు వేదాలు చేయటం. అందుకని ఆ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించారు వాళ్ళు, ధరించారు. అలాగే అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తుంటారు. అదే అందుకే ఇప్పుడు విద్యారంభ దినంగా అంటే అదే అదే. సో అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ఆ యజ్ఞోపవీతం అనే సంస్కృతి కూడా అప్పటి నుంచి వచ్చింది. జంజాల పౌర్ణమి ఎందుకు అయిందంటే వీళ్ళు ఆ రోజు కొత్తగా అప్పటిదాకా ఈ అడుగంటిన ఆచారాలు మళ్ళీ కొనసాగించాయి. ఇంత ఉంది దీని వెనకాల బాబా, అద్భుతం అండి. అది అసలు తెలియకపోవడం నిజంగా శోచనీయం. కానీ ఇక్కడ ఏంటంటే నేను చాలా మందికి తెలియక అయగ్రీవుని అంటే అసలు మామూలుగా చెప్పాలంటే అయగ్రీవ 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 అనే నామాలు ఉచ్చరిస్తేనే మూడుసార్లు దరిద్రాలన్నీ పోతాయి. అదేమిటండి, ఓన్లీ చదువులకే మేధాశక్తికే అని చెప్తూ ఉంటారు, కానీ దరిద్రాన్ని తొలగించి చాలా మందికి. అది ఇప్పుడు మీరు ఇందాక మనం ఇవాళ ఏదైతే సోమవారంతో పౌర్ణమి పౌర్ణమి సోమవారం అనేది లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం. లక్ష్మి అనేది చాలా మందికి ఏంటంటే ఒక రకమైన అపోహ ఉంటుంది, వాణి ఉన్న చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న చోట వాణి ఉండదు, వీళ్ళిద్దరు అత్తగోళ్ళు కొట్టుకొస్తారు వాళ్ళకి రాగద్వేషాలు. అది కనుక, కానీ అలా కాదు. ఎప్పుడైనా సరే వాణి ప్రవహించినప్పుడు ఆటోమేటిక్ గా సంపదలన్నీ వృద్ధి చెందుతాయి. అలాంటి వాణి ద్వారా ఎంత మంది సంపన్నులు అయ్యారో మనకి చరిత్ర చెప్తూనే ఉంది. అసలు సరస్వతితో కింద వాళ్ళకి అంటే ఎవరికి రెస్పెక్ట్ చేయాలి, ఒక విచక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంత లక్ష్మి కంటే సరస్వతితో కూడిన అద్భుతం, స్థిరం కూడా, పైగా స్థిరం కూడా, అది ఒక ధైర్యం కూడా, ధైర్యం కూడా. అందుకని ఇక్కడ మీకు ఎప్పుడు కూడా అందుకని ఇక్కడ ఈ అయగ్రీవ అది మూడు శ్లోకాలు అనేవి ఉంటాయంటే అవి అయగ్రీవ అయగ్రీవ అయగ్రీవతి వాధీనం అని చెప్పి అలా స్టార్ట్ అయ్యి మూడు శ్లోకాలు ఉంటాయి. ఈ మూడు శ్లోకాల్లో కూడా ఉన్న మెయిన్ అర్థం ఏంటి అంటే కనుక ఎవరైతే అయగ్రీవుని నిత్యం కొలుస్తారో వాళ్ళకి ఏంటంటే వాణి గంగా ప్రవాహం లాగా సాగుతుంది, చదువు చక్కగా మాట మంచిగా. తర్వాత మొదట మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఆయన ధనం ఏదైతే కావాలో ఆ ధనాన్ని అందిస్తుందని, ఎందుకంటే ఈయన లక్ష్మితో కూడిన వాడు కాబట్టి ధనం ఆటోమేటిక్గా మనం వెంట వస్తుంది. చివరిలోకి వచ్చేప్పటికి ఏంటంటే వైకుంఠ కవాటోటని అని, అంటే వైకుంఠానికి కూడా కవాటాలు అంటే కిటికీలు తెచ్చుకుంటే మోక్షం వస్తుంది అని ఫైనల్గా. ఓకే, బ్యూటిఫుల్. ఆ రకంగా మూడు శ్లోకాలని కూడా పఠించడం వల్ల కూడా అది సరే. ఈ మూడు శ్లోకాలు చదువుతారు చదవాలంటే మనం కష్టము సుఖము రెండు చెప్తాం. సో ప్రజలు ఏది తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ నేను చెప్పేది పరిపూర్ణంగా అయితే ఒకటే మాట చెప్తాను. ఒకటి ఏంటంటే మీరు ఏ విద్యలో ఉన్నారని కదా, అన్ని విద్యలకి ఇవిడే అంటే మామూలుగా స్కూల్ విద్యలు అనేవి కాదు. మీరు ఇప్పుడు కళాకారిని ఆ కళా విద్యలో రాని, అందుకే లలిత కళలకి ఈయన పరిపూర్ణం. ఎవరైనా సరే పాత రోజుల్లో ఇప్పుడు నృత్యం నేర్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో నటరాజ స్వామిని తీసుకుంటారు, శివుడిగా తీసుకుంటారు.
ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా హైగ్రేవ్ సంగీతం గానీ సంగీతం అన్ని విద్యలకి ఆయనే. అసలు ఏ కోర్స్ అయినా చదువు హైగ్రేవ్డ్. ఎలాంటి విద్య కావాలన్నా నాది జ్ఞాన విద్య, మామూలు భౌతిక విద్య, ఇంకో విద్య, ఇంకో విద్య కాదు, మీకు ఏ విద్య కావాలి ఆ విద్యను అనుగ్రహించేవాడే హైగ్రేవ్. ఇంట్లో పెట్టుకోవచ్చా అండి పాఠం చక్కగా? అసలు అయ్యుడు మిగతా మీకు ఇందాక మనం చెప్పుకుని కొన్ని ఎవరైనా వాళ్ళు కొద్దిగా ఉగ్రం ఉంటారు, మా హైగ్రేవ్ చాలా ప్రశాంతంగా, చాలా అందంగా కూడా ఉంటాడు, ప్రశాంతంగా కూడా ఉంటాడు. ఏ దిక్కును పెట్టుకోవచ్చండి? అది మామూలుగా అయితే ఉత్తర ఈశాన్యంలో పెట్టుకుంటే, ఉత్తర ఈశాన్యం ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చా? ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చు. అద్భుతం. సో ఖచ్చితంగా అసలు పెట్టుకోవాలి. నన్ను అడిగితే ఎవరైనా సరే ఇంట్లో విద్యార్థులు ఉన్నారు అంటే గనక తప్పకుండా పెట్టాలి ఆయన. అద్భుతం. అది పెట్టుకోవాలి. సరే ఇక్కడ మనం పెట్టుకుంటే గనక ఇంది చాలా తేలికైన గాయత్రి మంత్రాలు ఉన్నాయి. చెప్తారా? చెప్తా తప్పకుండా. సో అది ఏంటంటే, ఓం వాగేశ్వరాయ విద్మహే ఐగ్రీవాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. అది తర్వాత రెండోది ఇంకో గాయత్రి ఉంది, ఓం విద్యాధరాయ విద్మహే జ్ఞానముద్రాయ జ్ఞానముద్రాయ ధీమహి ధీమహి తన్నో ఐగ్రీవ ప్రచోదయాత్. ఈ రెండు గాయత్రుల్లో ఏ గాయత్రి చదివినా పర్వాలేదు. అయితే మొదటి చెప్పిన గాయత్రి ఏదైతే ఉందో, ఓం వాగేశ్వరాయ విద్మహి ఐగ్రీవాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అనేదేమో సాధారణ భౌతిక విద్యల కోసం, అంటే ఇప్పుడు స్కూల్ చదువులు ఉంటాయి కదా, ఇంజనీరింగ్ అలాంటి విద్యార్థులు వాళ్ళు చదివిన దాన్ని గుర్తుండటానికి నేను చాలా మందికి ఇచ్చాను. మెమరీ పవర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, అది చదువు మీద ఆసక్తి కలుగుతుంది. అలాంటి వాళ్ళకి నేను చాలా కనీసం కొన్ని వందల మందికి ఇచ్చి ఉంటాను. సో అది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందాక రెండోది ఏదైతే ఉందో అది మామూలుగా విద్య కోసం ఉండే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. అంటే మీరు సపోజ్ ఈ సంగీత విద్య అనుకోండి, లేదంటే నాబోటి వాడికి ఆధ్యాత్మిక విద్య అనుకోండి, ఇలాంటి విద్యలన్నిటికీ కూడా రెండో గాయత్రి మంత్రం ఏదైతే ఉందో, ఓం విద్యాధరాయ విద్మహి జ్ఞానముద్రాయ ధీమహి తన్నో ఐగ్రీవ ప్రచోదయాత్. ఇది తర్వాత ఇంకా తేలికైన బీజాచరణం అయితే గనక ఓం హసోం హసోం అనుకున్నా కూడా హైగ్రేవ్ హైగ్రేవ్ యొక్క అనుగ్రహం అనేది పిల్లలకు కూడా చక్కగా చదివించడానికి. విద్యార్థులందరికీ కూడా చాలా మందికి ఇప్పటికీ నేర్పే సంప్రదాయం అయితే ఉంటుంది. ఈ శ్లోకం కూడా చాలా పవిత్రమైనది, ఆచరణీయం అనేది చాలా మందికి తెలిసినది. ఏంటి అంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాసమయే. ఈ పద్యాన్ని కనుక ఈ శ్లోకం చదువుకున్నట్టయితే తప్పకుండా విద్యలో రాణింపు అనేది వాళ్ళే చూస్తారు, వాళ్ళ మెమరీ పవర్ అనేది తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. అంటే గుర్రం అంటేనే ఒక వేగం, అదే డెఫినెట్లీ. సో ఆ వేగం అనేది అది. సరే ఇంకా స్విచ్ వర్డ్ అనేప్పటికీ ఏంటంటే అమేజింగ్ హార్స్ పవర్. అమేజింగ్ హార్స్ పవర్, వావ్. సో అది మామూలుగా మనకి మంత్రాలతో సంబంధం లేని వాళ్ళ కోసం చక్కగా చదువుకోవచ్చు. సుచి శుభ్రతతో కూడా సంబంధం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. సో ఇది మీకు తప్పకుండా వాళ్ళకి అది ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనకి ఏంటంటే విద్య రావటం లేదు, ఆ విద్య అది ఏమంటే ఒక స్పాంటేనియస్ గా ఉపయోగపడటం అనేది, స్పాంటేనియస్ గా ఉపయోగపడాలి, గుర్తుండాలి, గుర్తుండాలి కదా, టక్మని మనం చెప్పగలగాలి, ఎగ్జామ్ లో రాయగలగాలి. కర్ణుల్లాగా అయిపోతే కష్టం కదా. అందుకని ఖచ్చితంగా మీకు ఐగ్రీవ ఆరాధన అనేది, పైగా నేను అనేది ఏంటంటే ఇటు ఈ సాంఘిక మాధ్యమాలు ఏదైనా ఉండి రక్షాబంధనానికి మనం ఎంత ప్రాముఖ్యత కల్పిస్తున్నామో, ఈ ఐగ్రీవ ఆరాధన అనేది కూడా ఖచ్చితంగా ప్రాముఖ్యత కలిగించినప్పుడు ఏంటంటే మనకున్న ఈ పురాణ వాంగ్మయం ఏదైతే ఉంటుందో అది నశించిపోకుండా ఉంటుంది. సో ముందు ముందు కూడా అది ఎంతో కొంతమంది, ఇప్పుడు కనీసం ఒక 10 మంది కూడా ఇద్దరు ఆచరించారు అనుకుంటే ఆ ఇద్దరు మోసుకెళ్తున్నట్టేగా. సో అలా మోసుకెళ్ళాలన్నది నా ఆకాంక్ష. అదే అదే, చాలా అద్భుతంగా వివరించారు. తెలుసుకోవాల్సినటువంటి విషయము చదువు కోసం చదువులు 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 ఎంత వెనక్కి మనం ఎట్లా పరిగెడుతుందంటే ప్రపంచం చదువుల గురించి. తల్లిదండ్రులకి ఎక్కువ టెన్షన్, అంతేగా వీళ్ళకి, వీళ్ళు ఎక్కువ ఎగ్జామ్స్ రాసేస్తుంటారు, పాపం వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. కానీ పిల్లల భవిష్యత్ కోసం, ఉజ్వల భవిష్యత్ కోసం, మంచి సరస్వతి కటాక్షం కోసం ఖచ్చితంగా హయగ్రీవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఎప్పుడు ఆయనను ఉపాసిస్తూ ఆ సరస్వతి కటాక్షం పిల్లలకే కాదు మనం చెప్పుకున్నాడు రావడం వల్ల చెప్పుకున్నాడు మానసికంగా కూడా సోమవారం వచ్చింది. తప్పకుండా తప్పకుండా, చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు రాఖీ పౌర్ణిమతో పాటు హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి. అందరికి కూడా కృతజ్ఞత.